నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. శ్రీరామనవమి వేడుకలకు గ్రామాలు మస్తబోతున్నాయి. సీతారాముల కళ్యాణ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. రామాలయం వద్ద చలువ పందులు వేసి విద్యుద్దీప కందులతో అలంకరిస్తున్నారు. అనకాపల్లి జిల్లా పాయకిరపేట మండలం పాల్తేరు గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి గుడి సమీపంలో గల రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు నిర్వహించేందుకు ముత్తైదువులు ప్రత్యేక పూజలు నిర్వహించి పెళ్లిరాట సుహూర్త కార్యక్రమాన్ని శాస్త్రీయంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ పెళ్లిరాట వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 10వ తేదీన సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను గ్రామ పురవీధుల్లో పల్లకీలో ఊరేగిస్తారు. సీతారాముల కళ్యాణం అనంతరం గ్రామంలో మహాన్న సమారాధన జరుగుతుంది. కోలాటాలు, చిడతలు, రొమ్ము తప్పిట్లు, సెట్టి భజనలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఆకర్షణగా నిలుస్తాయి. గ్రామ పెద్దలు, యువకులు, మహిళల సహకారంతో సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మనసే నీ వశమై స్మరణే జీవనమై మాయణి వరమీయమే పరమేశ్వరి మంగళ నాయకి శ్రీ లలిత శివజ్యోతి సర్వతమదా శ్రీ గిరి నిలయా విరామయ సర్వమంగళ శ్రీ లలిత శివజ్యోతి సర్వతమదా అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందలేనే చల్లని తల్లికి చంద్రహారతి అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి రవళ తలుకుల కలగల జ్యోతుల కర్పూరహారతి సకల నిగమ వినిత చరణ సాత్విత మంగళహారతి శ్రీ లలిత శ్రీ లలిత శివజ్యోతి సర్వకామద రాంకుల దగ్గరే అంతా వైభవంగా చేసేరు, రాట వేసారు, శ్రీరామనవం కూడా అలా జరుగుతుంది. పాలతీరు గ్రామ పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి సంవత్సరము శ్రీరామనవమి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం కూడా అలాగే పందిరాట వేయడం జరుగుతుంది పాలతీరు గ్రామంలో. ఇలాగే శ్రీరామనవమి కళ్యాణం వరకు కూడా ఎంతో ఘనంగా జరగాలని కోరుచున్నాము. మా గ్రామ పెద్దలందరూ కూడా సహకారంతో బాగా జరగాలని అనుకుంటున్నాం. గ్రామ పెద్దలందరికీ మా కృతజ్ఞతలు.